Folks, welcome back to my channel. Ella unnaru andru nenaithe chaala chaala nalla and today's the recipe is about simple ga tomato rice into ela cheskuntamo chusutha. So let's get started. First nen stove pettukunnanu tarvata pan pettukunnanu tarvata koncham 3 to 4 spoons oil esukunnanu. Ghee interest unna vallu ghee kuda add cheskochu. Ghee ante koncham chaala interest ippudu naakaithe chaala ishtam anamata ghee tinadam. బట్ నేను ఇది అందరికోసం చేస్తున్నాను కాబట్టి ఇంట్లో నేను ఘీ వేయట్లేదు, అందరికీ ఘీతో ఇంట్రెస్ట్ ఉండదు. సో నేను ఇప్పుడు నార్మల్గా చేసేస్తున్నాను. జస్ట్ ఇది 15 to 20 మినిట్స్లో నార్మల్గా అయిపోతుంది. సింపుల్ అన్నమాట, చాలా చాలా సింపుల్. సో ఇప్పుడు నేను స్టవ్ మీద పాన్ పెట్టుకున్నాను, 3 to 4 స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకున్నాను అండ్ దీనిలో కొంచెం ఫ్రై అండ్ ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత జీలకర్ర ఆవాలు వేసేసుకున్నాను. ఎప్పుడైనా ఏ తాలింపులో అయినా జీలకర్ర ఆవాలు బాగా ఫ్రై అవ్వాలన్నమాట. జీలకర్ర ఆవాలు ఫ్రై అయితే ఆ ఫ్లేవర్ అనేది చాలా చాలా బాగుంటుంది. అండ్ ఇప్పుడు కరివేపాకు కూడా యాడ్ చేసేసుకుంటాను. కరివేపాకు కూడా ఏ తాలింపులో అయినా సరే జీలకర్ర ఆవాలు కరివేపాకు బాగా ఫ్రై అయితేనే, ఫ్రై అవ్వడం అంటే మాడిపోవడం కాదు, గుర్తుపెట్టుకోండి. కొంచెం ఆ స్మెల్ అనేది మనకు అర్థమవుతుంది, కొంచెం ఫ్రై అవుతూ చిట్పట అంటున్నప్పుడు మనకి కొంచెం ఫ్రై అయిపోయినట్టు లెక్క అన్నమాట. అండ్ జీలకర్ర వచ్చేసి కొంచెం బ్రౌనిష్ కలర్లో వచ్చేస్తే ఫ్రై అయిపోయినట్టు. అండ్ ఇప్పుడు నేను కొంచెం కరివేపాకు యాడ్ చేసేస్తాను. కరివేపాకు కూడా బాగా ఫ్రై అయిన తర్వాత కొంచెం ఆనియన్స్ యాడ్ చేసేసుకుందాం. ఫస్ట్ ఇవి ఫ్రై అవ్వాలి కొంచెం. నేను ఈ లోపల కట్ చేసి పెట్టుకున్నాను, ఆనియన్స్ కట్ చేశాను, చిల్లీస్ కట్ చేసినాను. చిల్లీస్ 4 to 5 తీసుకున్నాను, ఆనియన్స్ వచ్చేసేసి కొంచెం నేను 2 తీసుకున్నాను అండ్ గార్లిక్ వచ్చేసేసి కొంచెం నేను 2 డిఫరెంట్ షేప్స్లో కట్ చేసుకున్నాను. వెల్లుల్లి వాటి కొంచెం పొడిగ్గా కట్ చేసుకున్నాను, ఇంకొంచెం పొట్టిగా కట్ చేసుకున్నాను చిన్నవిగా. అండ్ నేను ఇంకా టమాటోస్ ఒక 5 to 6 తీసుకున్నాను. ఎప్పుడైనా టమాటో రైస్కి టొమాటోస్ ఎక్కువ వేస్తేనే ఆ టేస్ట్ అనేది వస్తుంది, అది గుర్తుపెట్టుకోవద్ది. నేను ఇప్పుడు దీనిలో వెల్లుల్లి యాడ్ చేసేసాను. నేను చిన్న వెల్లుల్లి పెద్ద వెల్లుల్లి ఎందుకు కట్ చేశానంటే కొంచెం డిఫరెంట్గా ఎప్పుడు దంచుకుంటాం కదా, ఇలా ఒకసారి యాడ్ చేస్తే నాకు బాగా నచ్చింది అండ్ మా హస్బెండ్కి కూడా బాగా నచ్చింది. సో అందుకని యాడ్ చేస్తున్నాను. ఇది కొంచెం డిఫరెంట్గా ట్రై చేయడం అంతే. సో మీరు ఇలా ట్రై చేయండి. ఇప్పుడైతే నేను వెల్లుల్లి బాగా వేగిపోయింది కాబట్టి కొంచెం నేను టర్మరిక్ పౌడర్ తీసుకున్నాను, అంటే పసుపు ఒక నేను ఒక 1/4 స్పూన్ అంటే 1/4 స్పూన్ వేసేసుకున్నాను. వేసుకొని బాగా కొంచెం మిక్స్ చేసేసుకుందాం అటు ఇటు. ఎప్పుడైనా టొమాటో రైస్లో వెల్లుల్లి అనేది మెయిన్ పార్ట్గా లీడ్ చేస్తుంది, అది నాకు అర్థమైంది నేను చేసిన దాన్ని బట్టి. అండ్ ఇప్పుడు కొంచెం వెల్లుల్లి బాగా ఫ్రై అయిపోయిన తర్వాత నేను యాడ్ చేసుకుంటున్నాను 3 to 4 చిల్లీస్ యాడ్ చేసుకుంటున్నాను. చిల్లీస్ కూడా బాగా ఫ్రై అవ్వాలండి. నేను పొడుగ్గా కట్ చేసుకున్నాను, కావాలంటే మీరు చిన్న చిన్నవిగా కూడా కట్ చేసుకోవచ్చు. ఇవి బాగా వేగిపోవాలండి. ఎప్పుడైనా సరే మీరు గుర్తుపెట్టుకోండి, రైస్ ఐటమ్ ఏదైనా సరే మనకి కొంచెం పలుగ్గానే ఉండాలి కాబట్టి మనం రైస్ ఐటమ్ కూడా బిర్యానీ అయినా ఇది టొమాటో రైస్ అయినా మనకి ఆనియన్స్ అనేది కొంచెం పొడుగ్గా కట్ చేసుకుందాం. అండ్ పలుగ్గా ఎందుకు ఉండాలంటున్నానంటే మనకి బాగా తినడానికి బాగుంటుంది, మరి ముద్ద ముద్దగా ఉంటే అది మనకి తినాలనిపించదు. సో రైస్ పోసుకునేటప్పుడు నేను చెప్తాను మళ్ళీ. ఇవి బాగా ఫ్రై అయిపోయినాయండి ఈ లోపల. ఇప్పుడు నేను ఆనియన్స్ యాడ్ చేసుకుంటాను. రైస్ ఐటమ్కి చెప్పాను కదా ఆల్రెడీ, బిర్యానీకైనా సరే లేకపోతే ఇలా టొమాటో రైస్కైనా ఫ్రైడ్ రైస్కైనా ఆనియన్స్ అనేవి పొడుగ్గా చాప్ చేసుకోండి, పొడుగ్గా కట్ చేసుకోండి. అవి చాలా బాగుంటాయి. మరి చిన్నవిగా అనేది మనకి కొంచెం గ్రేవీగా కావాలి అన్నప్పుడు మనం చిన్నవిగా చాప్ చేసుకుంటాం ఆనియన్స్కైనా టొమాటోస్కైనా. అండ్ దీనిలో ఇంకొకటి వచ్చి ఈ టొమాటో రైస్లో టొమాటోసే మెయిన్ లీడ్ కాబట్టి మనకి టొమాటోస్ చాలా చిన్న చిన్నగా కట్ చేసుకుంటే మనకి చాలా దానిలో ఉన్న జ్యూసీ ఐటమ్ అనేది బయటకు వస్తుంది. పెద్ద పెద్దగా కట్ చేసుకుంటే అది సరిగ్గా ఉడకపోతే బాగోదు. అండ్ చిన్న చిన్నగా కట్ చేసుకుంటే కూడా బాగా ఫ్రై అవుతాయి, ఈజీగా ఫ్రై అవుతాయి, అందుకు చెప్తున్నాను.
ఎప్పుడైనా టొమాటో రైస్ అన్నప్పుడు టొమాటోస్ కొంచెం హైబ్రిడ్వి కాకుండా చిన్న టొమాటోస్ యూస్ చేయండి. చిన్నవి అంటే రౌండ్గా వస్తాయి కదా, ఎగ్ షేప్లో కాకుండా హైబ్రిడ్వి, పొడుగ్గా కాకుండా, పొడుగు హైబ్రిడ్ అండ్ పొడుగు టొమాటోస్ కాకుండా కొంచెం రౌండ్గా టొమాటోస్ వస్తాయి కదా, ఆ టొమాటోస్ అనేవి యూస్ చేస్తే దానిలో ఉన్న వాటర్ కంటెంట్, జ్యూసీ కంటెంట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి మనకి టొమాటో రైస్ అనేది బాగా వస్తుంది. ఇవి ఫ్రై అయ్యే లోపల నేను ఒక క్లిప్పింగ్ చూపిస్తాను, క్లిప్పింగ్ చూసేసి వచ్చేసేయండి. ఓన్లీ సౌండ్స్ వినండి, నేను ఏం మాట్లాడిన క్లిప్పింగ్లో జస్ట్ చూడండి అంతే. అండ్ దీనిలో వచ్చేసి నేను ఇంకా ఒక 2 స్పూన్స్ కానీ ధనియాల పొడి వేసుకుంటున్నాను, కొరియాండర్ పౌడర్, 2 స్పూన్స్ కొరియాండర్ పౌడర్ వేసుకున్నాను. కొరియాండర్ పౌడర్ పచ్చి వాసన పోయేదాకా వేయించాలి, అది కలర్ చేంజ్ అయ్యింది, మీకు స్మెల్ అర్థమవుతుంది అన్నప్పుడు ఫ్రై అయిపోయిందని అర్థం. అది పచ్చి స్మెల్ ఉంది అంటే అస్సలు బాగుండదు ఏ రెసిపీలో అయినా సరే. నాకు మ్యారేజ్ అయిన అవ్వకముందు అసలుకి నాకు కుకింగ్ అంటే ఏంటో కూడా తెలియదు, అసలు దేన్ని కందిపప్పు ఏంటో తెలియదు, ఇది మినపప్పు ఏంటో కూడా తెలియదు. సో ఆఫ్టర్వర్డ్స్ యు కమ్ టు నో వాట్ ఈజ్ వాట్ అని నాకు అర్థమైంది. కొంచెం ఆయిల్ తక్కువైతే ఆయిల్ యాడ్ చేసుకున్నాను ఇక్కడ. బాగా ఫ్రై అయిపోయింది, చాలా బాగుంది స్మెల్ అనేది, బాగా నచ్చుతుంది. ఇందాక క్లిప్పింగ్ చూసారు కదా, క్లిప్పింగ్లో నేను ఎర్లీ మార్నింగ్ 5కి లేచినప్పుడు 5:30 అలాగా నేను క్లిప్ తీసానండి. అది ఓన్లీ ఏమంటారు బర్డ్స్ సౌండ్స్ వినిపిస్తుంది, నాకు చాలా నచ్చింది, ఎందుకు షేర్ చేసుకోవాలని వచ్చి షేర్ చేసుకున్నాను. ఓకేనా? అండ్ ఇప్పుడు నేను ఇవన్నీ బాగా ఫ్రై అయిపోయినాయి కాబట్టి టొమాటోస్ యాడ్ చేసేసుకున్నాను. టొమాటోస్ ఎప్పుడైనా చెప్పాను కదా గైస్, మీరు ఎప్పుడైనా టొమాటోస్ కొంచెం బాగా చిన్న చిన్నవిగా చాప్ చేసుకుంటే మనకి రంపంలాగా ఉన్న నైఫ్ ఉంటుందండి, అవి చాలా చిన్నవిగా చాప్ చేసుకోవచ్చు, దాంతో బాగా వస్తాయి. అండ్ నేను నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. అది టొమాటోస్ చిన్న చిన్నగా కట్ చేసుకుంటే ఈజీగా ఫ్రై అవుతుంది, బాగా ఉడికిపోతుంది మనం రైస్లో వేసినప్పుడు. అండ్ నేను అక్కడ సాల్ట్ టేస్ట్ చూస్తున్నాను. ఇప్పుడు నేను సాల్ట్ 2 స్పూన్స్ వేసుకుంటున్నాను. ఇందాక నేను వేసానో లేదో టెస్ట్ చేస్తున్నాను, వేయలేదు. సో 2 స్పూన్స్ వేస్తున్నా, 2 స్పూన్స్ నార్మల్ సాల్ట్ వేసుకుంటున్నా, కావాలంటే మీరు క్రిస్టల్ సాల్ట్ కూడా వేసుకోవచ్చు, కల్లుపు కూడా వేసుకోవచ్చు. ఓకేనా? జస్ట్ అంటే ఇది 15 to 20 మినిట్స్ పడుతుందండి, హార్డ్లీ అంతే. అండ్ నాకు చిన్నప్పటి నుంచి నాకు ఫోటోగ్రఫీ అంటే చాలా ఇష్టం. చిన్నప్పుడు అంటే ఇలా ఒక నేను 9th or 10th లేదు అంటే 1st year or 2nd year ఉన్నప్పుడు నా బ్రదర్ ఇంజనీరింగ్లో ఉన్నారు, తను నేను 10th ఉన్నప్పుడు అనుకుంటా నా డాడీ కెమెరా తెచ్చారు. అప్పుడు వేరే కెమెరాస్ ఉండేవి కదా. అండ్ ఇక్కడ నేను ఆ టొమాటోస్ బాగా మిక్స్ చేసేసుకొని కొంచెం సేపు ఉడకబెట్టుకోవాలని చెప్పి, అంతే ఫ్రై అవ్వాలని చెప్పి నేను క్యాప్ పెట్టేసుకున్నాను. పెట్టుకొని ఒక గట్టిగా ఒక 5 to 7 మినిట్స్ అనమాట, 10 మినిట్స్ అవసరం లేదు, 5 to 7 మినిట్స్ అలా క్లోజ్ చేసి పెట్టేసేసి సిమ్లో ఉంచేసేయండి. ఆ ఉన్న లోపల ఉన్న జ్యూసీ కంటెంట్తోనే బాగా బాయిల్ అయిపోతుంది, మెత్తగా వచ్చేస్తుంది. చూడండి వచ్చేసింది ఆల్రెడీ, చాలా బాగుంది కదా. నేను ఎందుకు హైబ్రిడ్ టమాటోస్ వద్దంటున్నానంటే దానిలో జ్యూసీ కంటెంట్ ఉండదు. అండ్ ఇంకొకటి ఎక్కువగా అది పచ్చిగానే ఉంటుంది, మనకి రౌండ్ టొమాటోస్ వచ్చినట్టు రావు. అవి నార్మల్ దేనికైనా యూస్ చేసుకోవచ్చు, కానీ మనకి రసంకైనా దేనికైనా, రసంకి కూడా నాకు తెలిసి జ్యూసీ కంటెంటే యూస్ చేయాలి. రౌండ్ టొమాటోస్ బాగుంటాయి. చూడండి నేను చూపిస్తున్నాను, రౌండ్ టొమాటోస్ ఇలాంటివి అనమాట నేను చెప్తుంది, మీకు అర్థమైంది కదా.
అండ్ మనం ఎక్కడ ఉన్నాం, ఫోటోగ్రఫీ దగ్గర ఉన్నాం కదా. ఫోటోగ్రఫీ అంటే నాకు చాలా ఇష్టం. చిన్నప్పుడు ఆ కెమెరాతోనే తిప్పుకొని సెల్ఫీ తీసుకునేవాళ్ళం. అప్పుడెప్పుడు వేరే కెమెరాస్ ఉంది, 2004 or 2003 అనుకుంటా. ఎన్బిఎం ఇక్కడ నానబెట్టుకున్నాను ఆల్రెడీ నేను కడుక్కొని, అప్పటికప్పుడు నానబెట్టుకున్నాను వాష్ చేసుకొని. ఒక 2 గ్లాసెస్ బియ్యంకి నేను 5 or 6 గ్లాసెస్ వాటర్ పోసాను, అంతే. ఎక్కువ పోయలేదు, ఎందుకంటే ఎక్కువగా ముద్దగా రాకూడదు కాబట్టి. ఈ 5 to 6 గ్లాసెస్ నార్మల్ బియ్యం, ఇది బాస్మతి కాదు. అండ్ దాన్ని తీసుకొని దీంట్లో వేసేసుకున్నాను, అంతా ఫ్రై అయిపోయింది కదా. అండ్ ఇప్పుడు నేను మా ఇంట్లో ఉన్న కొరియాండర్ లీవ్స్ మీకు చూపిస్తాను. కొరియాండర్ ప్లాంట్ అన్నమాట, చాలా బాగా గ్రో అయింది. అండ్ దాన్ని తీసి నేను ఇప్పుడు అలాగ తీసేసుకొని అలాగ నేను టొమాటో రైస్లో వేసుకుంటే ఎంత బాగుంటుందో. అయినా ఈ ఫీలింగే డిఫరెంట్ ఫీలింగ్ అండి. ఇంట్లో ఉన్న మనకి ఏదైనా జస్ట్ నాకు కొత్తిమీర ఇలా టచ్ చేస్తే అలా తీసుకుంటే ఎంత బాగా అనిపిస్తుంది తెలుసా. ఇట్స్ అ వండర్ఫుల్ ఫీలింగ్. అండ్ ఇప్పుడు దానిలో వేసేసాను. వేసిన తర్వాత నేను తీసుకెళ్ళి ఈ బౌల్ని తీసుకెళ్ళేసి నేను కుక్కర్లో పెట్టేసేసాను, క్యాప్ పెట్టేసాను. ఎలక్ట్రిక్ కుక్కర్ అండి, నార్మల్ కుక్కర్ కాదు, ఎలక్ట్రిక్ కుక్కర్ అనేసి. ఒకటి గట్టిగా ఒక 10 to 12 మినిట్స్లో అయిపోతుంది ఇది. అయిపోయిన తర్వాత ఓపెన్ చేస్తే టడాయి, ఇలా అన్నమాట. చూడండి ఎంత బాగుంది కదా. వావ్, మీరు నాకు కమెంట్ చేయండి మీరు ఫస్ట్ టైం ఏ రెసిపీ ట్రై చేశారు అనేది. ఇది అన్నమాట నేను మీకు ఇస్తున్న ఏమంటారు టాస్క్ అనుకోండి, ఛాలెంజ్ అనుకోండి, క్వశ్చన్ అనుకోండి, ఏదైనా సరే. అండ్ ఇలా ఓపెన్ చేసిన తర్వాత కొంచెం బాగా మిక్స్ చేయండి. మిక్స్ చేస్తే లోపల అంటే టొమాటోస్ పైకి వచ్చేస్తాయి కదా బాయిల్ అవుతున్నప్పుడు, అందు చెప్తున్నాను. చూసారు ఫ్రెండ్స్ ఎంత బాగా వచ్చిందో, చాలా ఎమ్మీ ఎమ్మీగా కూడా ఉంది. మేము తిన్నాము కూడా, చాలా బాగుంది. అండ్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకున్నాను. ఐ హోప్ యూ లైక్ దిస్ వీడియో. అండ్ దట్స్ ఆల్ ఫర్ టుడే గైస్. అంటిల్ దెన్ బాయ్, సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో. కీప్ వాచింగ్. బాయ్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.